హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన గార్డెన్లో మల్లెపూలు ఒక 4-5 రోజులుగా పూస్తూ ఉన్నాయి. ఈరోజే ఫ్లవర్స్ కూడా ఒక 1 వీక్ నుంచి ఉన్నాయన్నమాట. కానీ డైలీ పొద్దున్నే వెళ్ళి మల్లె చెట్టుకి ఎన్ని పూలు పూసాయి అని చెప్పి నేను డైలీ కోసుకొచ్చి దేవుడు పెడతాను అనుకుంటున్నారా, పెట్టను, తలలో పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం. అందులో మన ఇంట్లో పూసిన మల్లెపూలు అయితే మంచి వాసనతో ఉంటాయి. ఎందుకంటే మనం ఫుల్గా పూసిన తర్వాత కోస్తాం, బయట కొన్న మొగ్గ అయితే ముందు రోజే కోసేసి ఉంటాయి కాబట్టి అంత స్మెల్ రావన్నమాట. అందుకే నాకు చాలా ఇష్టం మల్లెపూలు. వాసన ఉన్న పువ్వు ఏదైనా ఇష్టం, నాకు వాసన లేని పువ్వులు అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో అందువల్ల మార్నింగ్ ఫస్ట్ చేసే పని ఇది అన్నమాట. నేను తర్వాత ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకున్నాం. కాఫీ టీలు అసలు తాగకూడదు, మానేయండి, గ్రీన్ టీ తాగండి అని చెప్పి చెప్తున్నారు. అయినా నేను మాత్రం కాఫీ టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం, కాఫీని మాత్రం వదిలేదు ఏమైతే కానీ అని చెప్పి నేను మాత్రం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నానమాట. ఇప్పుడు మనం ఒక మంచి కాఫీ, ఫిల్టర్ కాఫీ చేసుకున్నాం. పాల ప్యాకెట్స్ కూడా ఇంటి దగ్గరకు వచ్చి అదే సేమ్ మనం షాప్లో అయితే ఏ ఛార్జెస్ ఉంటాయో అదే ఛార్జెస్తో పాల ప్యాకెట్స్ వేస్తారని నాకైతే తెలియదు. పాలు వేస్తారని తెలుసు కానీ ఏదైనా మధ్యలో ప్రాఫిట్ అంతా ఎక్కువ ఉంటుందేమో, సో బయట దొరికేదానికంటే ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాను. నాకు పాలు డైలీ తీసుకొచ్చి ఇవ్వాలంటే చాలా బద్దకిస్తారు మా ఇంట్లో వాళ్ళు. అందువల్ల నేనేం చేశానంటే అంతకుముందు గుడ్ లైఫ్ మాత్రం వాడేదాన్ని. మళ్ళీ చాలామంది అది చాలా రోజులు స్టోర్ చేస్తున్న మిల్క్ ఫ్రెష్ మిల్క్ వాడుకోవచ్చు కదా అని చెప్పి చెప్పారు. సో అప్పటి నుంచి నేను అమెజాన్లో బుక్ చేశాను. సో నార్మల్ బయట మనకు దొరికే ప్రైజెస్కే, కానీ 500 రూపీస్ వర్త్ చేసే ఒక మనకు ప్యాక్ ఒకటి ఇస్తారనమాట. ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది అది. వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే వచ్చి పాలు వేసిపోతారంట. కానీ మనం 7-8కి మనం తీసుకున్నా కూడా పాలు జిల్లుగానే ఉంటాయి. అంటే దాన్ని ప్యాకెట్ ఎలా వేస్తారో ఆ కూలింగ్ అనేది అలానే ఉంటుందంట. సో మొత్తానికి పాల డైలీ ప్యాకెట్లు కొనే ప్రాబ్లం అయితే నాకు సాల్వ్ అయిందనే చెప్పచ్చు. సో మంచి డీల్ అని అనిపించింది నాకు అమెజాన్లో. ఇప్పుడు మనం ఫిల్టర్ కాఫీ రెడీ చేసేద్దాం. సో కాఫీ కాగే లోపలికి ఈ ఆనియన్స్ని పీల్ చేసి పెడుతున్నాను మనం ఈరోజు ఉప్మా చేసుకోవడానికి. సో ఈ లోపల టైం వేస్ట్ ఎందుకని పీల్ చేస్తూ ఉన్నాను. సో కాఫీ అయితే చిటికెలు అయిపోతుంది, మనకు ఈజీగా కూడా ఉంటుంది ఫిల్టర్ కాఫీ కన్నా తాగినట్లయితే. నాకైతే బ్రూ ఎందుకో నాకు చాలా గిడ్డీనెస్ లాగా అనిపిస్తుంది బ్రూ ఎక్కువ తాగితే. అందువల్ల నేను ఎప్పుడు కూడా ఫిల్టర్ కాఫీనే ప్రిఫర్ చేస్తాను. సో ముందుగానే ఫిల్టర్ వేసి ఒకవేళ ఎక్కువ రోజులు కానీ మనకు ఉండాలనుకుంటే, అంటే మ్యాక్సిమం 1 వీక్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు ఫిల్టర్ కాఫీ. ఎందుకంటే అప్పటికప్పుడు మనం వేసుకోలేము కాబట్టి నేనైతే అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. మా ఇంట్లో నేను ఒక్కదానే కాఫీ తగ్గుతాను. అందువల్ల ఏంటంటే జస్ట్ ఆ ఫిల్టర్ నిండా వేసి పెట్టేసుకుంటే నాకు 1 వీక్ వరకు కూడా వస్తుంది. సో కాఫీ మరిగినట్లున్నాయి, ఇక కప్పులో పోసుకొని మనం ఎంజాయ్ చేస్తూ తాగుదామా. సో ఎప్పుడు కూడా కాఫీ ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అలా దానికి కేటాయించి తాగితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పొద్దున్నే ప్రణవ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు హడావుడిగా అయిపోతూ ఉంటుంది. అందువల్ల మ్యాక్సిమం వాళ్ళకి వంట చేసి పంపించేసిన తర్వాత కాఫీ తాగుతాను. ఈరోజైతే ప్రణవ్ ఇంట్లోనే ఉన్నాడు, అందువల్ల హ్యాపీగా ఫస్ట్ కాఫీ తాగుతూ మీతో మాట్లాడుతూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇప్పుడే సూర్యుడు కిరణాలు అలా మన బాడీ మీద తాకుతూ ఉంటే బాగుంటుంది కదా, డి విటమిన్ బాగా మనకు యూజ్ అవుతుంది ఈ టైంలో మనం గనా సూర్యరశ్మిని మనం ఆస్వాదించినట్లయితే. అలా కాఫీ తాగుతూ ఆ సూర్యుని కిరణాలు మన మీద పడేలాగా కొద్దిసేపు కూర్చొని ఎంజాయ్ చేస్తాను టైం ఉన్నప్పుడు. సో లేనప్పుడు మామూలుగా ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చునేస్తాను. ఇక్కడ ఏంటో మన ప్రణవ్ బాబు నేను కాఫీ తాగుతూ ఉంటే ఇక్కడ హడావుడి పడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటో వెళ్ళాక చూద్దాం. ప్రణవ్ లేట్ అయిపోతుంది, కట్ చేసేస్తున్నావా? ఈరోజు మేము సేమి ఉప్మా చేసుకోబోతున్నాం. దానికి ఫస్ట్ నెయ్యిలో వేయించుకున్నాం సేమి, బాగుంటుంది టేస్ట్.
నేను తెచ్చే డబ్బాలో పోయడానికి కూడా బతకపోదు అనమాట, అంత బతికిష్ని. ఎత్తి అడ్డంగా నరుకు, మళ్ళీ నిలువుగా నరుకు, మళ్ళీ ఒకలా ముక్కలా నరుకు, నీ ఇష్టం ఎలా నరుతావు అలా నరుకు. ఓకేనా? ఓకే. నువ్వేం ప్రాణం వెజ్జి వాటిలే చేయవు, ఎందుకని సాంబార్ సూపర్ సాంబార్ చేశావు. ఇంకా సాంబార్ చేశాడు బలే ఉండేది, ఎక్సలెంట్ గా ఉండేది అనమాట. నాన్ వెజ్ ఇంట్రెస్ట్ మెజర్మెంట్ ఎలా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి తెలుసా? అందరూ కప్పుల్లో గ్లాసుల్లో తీసుకుంటారు, మనం అయితే పిడికిల్లో తీసుకుంటాం అన్నమాట. సో ఇది ఒక పిడికిలి ప్రణవ్కి, ఒక పిడికిలి నాకు. ఓకే ఓకే. ఇప్పుడు రెండో పిడికిలి, మీరు కూడా గ్లాసుల్లో వాటికంతా తీసుకోబాకండి, పిడికిల్లోనే తీసుకోండి. సరిపోతుందా? రెండు పిడికిలు మన ఇద్దరికి, ఇంకో పిడికిలు వేద్దాము. వేద్దాంలే, కొంచెం ఉంటే ఎవరికైనా ఇద్దాం. ఓకేనా? సరే, మూడో పిడికిలు కూడా ఇంట్లో ఉండదు మనకి ఇద్దాం మిగిలితే. ఇప్పుడు మనం దీన్ని గడగడగడగడా తిప్పేద్దాం. అట్లేనా తమ్ముడు? అది నీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ కాదు. ఇలాంటివి ఎత్తి ఎత్తుకోవాలన్నమాట. ఒక దెబ్బ ఇలా వేయాలి. కంప్యూటర్ ఫ్రీ రిపేర్ అయిందనమాట, దాన్ని రెడీ చేయడానికి షాప్ తీసుకునేదాను. మంచి కామెడీ అనమాట. ఏం కాబట్టి చేశారా? చెప్పాను ఏంటంటే కంప్యూటర్ అది ఏం పోలేదు, ఏదో చిన్న రిపేర్ అంతా అయిపోయింది. వాకింగ్ టెంపరేచర్ హై, అదే పైలట్ కూర్చొని ఆటో పైలట్ డిసేబుల్ అయిపోయినట్టు నాకు చెప్పాడు. నువ్వు టెంపరేచర్ హై, టెంపరేచర్ ఎక్కడ హైగా ఉంది చూపినట్టే టెంపరేచర్ కమ్ అఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్. తర్వాత ఒకటిన్నర గంట సేపు ఏం చేశాడు, లాస్ట్ కి వర్క్ చేసాడు. కాకపోతే ఆయన చెప్పిన విధం చాలా కామెడీగా ఉంది అనమాట. టెంపరేచర్ కామెడీ అయిపోయాడు అనమాట. కనిపించదు కదా ఈ విధంగా. మీ అందరికీ ఏంటి, ఏమే ఒక మాకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకో, ఎలా ఎలా చేయాలా, ఏమే ఒక మని ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది తెలుసు అనుకుంటున్నా. తెలిసి ఇంకా నేను లోపల పెడతాను కదా, ఏం చేద్దామండి? ఇక్కడ జరిగిపెట్టినట్టు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది సరేనా? కొంచెం కరివేపాకు పోసుకురా బా, మంచి చెట్టు ఉంటుంది. ఎందుకంటే మనం ఏంటి దానిలో తొట్టు సరిగా పెరగల, చాలా మంది బాగా తెలుసుకో ఉంటారు మన ఇంట్లో ఏమో సరిగా పెరగల. మొత్తానికి ఒక్కరే పో తీసుకొచ్చాడు పోయి కిచెన్ లో పెట్టాలనుకుంటుందా? నేను ఎక్కడ స్థలం లేక మొత్తానికి సింక్ దగ్గర పెట్టా. పెట్టా
ఎన్ని తీసేసి మొత్తం పిడి పెట్టిద్దామా? ఇక్కడ పెడితే ఇంత పక్కన తిని ఆయిల్ పెడతాం కదా. ఆయిల్ వచ్చిన కింద 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 ఇక్కడ 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 ప్లేస్ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కరివేపాకు వచ్చేటప్పుడు. ఎప్పుడైనా వంట చేశారంటే మొత్తం కిచెన్ కిచెన్ నాకు ఇంకో 1 అవర్ పట్టద్దు అన్నమాట తట్టుకోవడానికి. అప్పుడు మా అమ్మకి అవార్డు వస్తున్నారు క్లీన్గా పెట్టుకున్నానంటే. క్లీన్గా పెట్టుకోవడానికి ఎవరైనా అవార్డు ఇవ్వక్కర్లేదు. అదే కావాలన్నా డైరెక్ట్ చేస్తాం ఏం చేయాలి పడతామంటే. మనకి ఎవరు అవార్డు ఎక్కర్లేదు. మనం వంట చేసేటప్పుడు ఆ సరౌండింగ్స్ కట్టించి కట్టించి రావాలంటే మైండ్ కూడా అట్లే ఉంటుంది. మైండ్ ఏమంటుంది చేసినా ఖర్చుగా అవుతుంది. ఇది మావి తాండ పక్కవాళ్ళందరూ తెలుసుంటుంది అనమాట. పొద్దున పొద్దునే స్వీట్ బాగుంటుంది అన్నమాట. కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం గిలుకో తినట్టని ఇక్కడ పెట్టినాను మన వంటింట్లో. బాగుంటుంది టేస్ట్ మీద ఎదురుపాలేదు నా రాత్రి డ్రీమ్ కంట. ఏం తీసుకొచ్చా బైక్ లో కాశ్మీర్ పోయినట్టు బైక్ లో లడాక్ పోయినట్టు. కొంచెం లెమన్ గ్రీకు పిట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటాయి. చాలా మందికి తెలియని నిజం అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మీకు సేమియా టేస్ట్ గా రావాలంటే లెమన్ పిండుకోండి దానిలో. సో నాకు అది ఎండిపోయింది లెమన్ ఎండిపోయింది. నాకు సీతలు తెప్పించింది అనమాట. ఏదైనా మన ఉప్మాలో కూడా లెమన్ ఒక ఒక హాఫ్ బద్దగా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అని. సో ఈ బద్దలు కూడా వేస్ట్ చేయలేదు. చికెన్ పింక్ ఉంటుంది సారీ ట్యాప్ ఉంటుంది కదా సో దాన్ని ఎలా ఎలా అంతేస్తే కొంతసేపు తర్వాత వాటర్ వేస్తే చికెన్ ట్యాప్ కూడా క్లీన్గా వస్తుంది. ఇదేం చేస్తాను ఈ బద్ద దాన్ని పడే దాన్ని వేస్తే చెట్టుకుని వెళ్ళాలి దాన్ని కూడా వేస్ట్ చేయబడి వేస్ట్ చేస్తున్నాం. 20 నిమిషం కొద్ది చెట్టుకుని వేసుకుంటారా? మొత్తం మంచి వాసన అయితే రావట్లేదు. వాటిలానే పోయాలి నేర్చుకో బాగా అనమాట. నేను ఎప్పుడు ఎక్కువ రాక్ సాల్ట్ వాడతా వీలైనంత వరకు. కొన్ని ఫ్రైకి వాటికి ఇంకా తప్పదు అనుకోండి. కాల్డ్ సేమియా సాంబార్ చారు. ఏం మసాలా లేదు ఎందుకంటే బ్రౌన్ వస్తుంది. ఏది ఇదా ఇదా వాటర్ బ్రౌన్ గా వచ్చాయా? ఎక్కడ బ్రౌన్ వచ్చాయి? ఏ కలర్ అయితే అన్ని ఆనియన్ అన్ని కలిసాయి కదా ఆ వాటర్ అయితే బ్రౌన్ కావాలి. సమ్ వాటర్ సో దీన్ని వాటర్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూద్దాం. వాటర్ సరిపోయిందా సరిపోయింది అది దాన్ని పాడు చేస్తా కుంభకోణం అంటారు. నేను కంప్యూటర్ తాకితే కంప్యూటర్ పాడైపోతుంది ఫోన్ తాకితే. అందువల్ల నేను మా అమ్మ వస్తారు అసలు ఏం తాకను. ఏ వస్తువు తెచ్చినా పాడు చెయ్యాలి అంటే మా ఇంట్లో ఫస్ట్ ఉంటాడు అనమాట. అది ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు టీవీ కావచ్చు ఏదైనా సరే అదేంటో తెలియదా. టీవీ చూడడం ముఖ్యం లాగా అయిపోయింది నా పరిస్థితి బెటర్ ఉండాల్సి వస్తుంది. నా పేరు ముఖేష్ నేను 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్ లో ఉన్నట్టు నా పేరు ప్రణు 4 సంవత్సరాల నుంచి ఏం వాడుకుంటా ఇంట్లో లేదనమాట. ఫస్ట్ అయితే నేను
అమ్మాయి గురితే చాలు, అబ్బాయి అంటే నాకు నిజంగా అస్సలు ఇష్టం ఉండదు. అసలు అబ్బాయి ఫస్ట్ అమ్మాయి గురితే నాకు వద్దబ్బా ఇంకా అనుకున్నా, కానీ ఫస్ట్ వీడు గుట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి కోసం రెండోసారి ఉంచుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే నాకు ప్రణవ్ మీద, సారీ పూజ మీద ప్రణవే బాగా హెల్ప్ చేస్తాడు అనమాట. తర్వాత ఏదైనా సరే పూజ ఎక్కువ మరీ బాగాలేదు అన్నప్పుడే, ఇంకా నేను బెడ్ మీద పడుకున్నప్పుడే చేస్తాను కదా, మామూలు అప్పుడు చేయదు. నువ్వు అమ్మ మీకు చెయ్యాలంటుంది. ప్రణవ్ అలా కాదు, పాపం బతినాడితే నాయన అమ్మ అని బతినాడు అనుకో, చేసిస్తాడు పనులన్నీ కూడా. అంటే పనులు చేస్తున్నాడని పొగడట్లేదు, కాకపోతే కొంచెం నేను అనుకున్న దానికి ఫుల్గా రివర్స్ అయిపోయింది అనమాట. నాకేంటంటే నేను చిన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ చూశాను, కొంతమంది అంటే మా పిల్లలు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ చూశాను. అప్పటి నుంచి నాకు ఎందుకో మైండ్లో చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయిలు అంటే వద్దు అన్నట్లు అనిపించేసింది అనమాట. సో నాకైతే అంటే అబ్బాయిలే లేకుంటే మళ్ళీ బాగుండదు అనుకోండి. నేనే ఇచ్చింది వాళ్ళ స్టోరీ తెలుసా నీకు, ఏదో చెప్తా అట్లా అయిపోయింది అనమాట. నాకు ఒకలాగా సైకలాజికల్ గా అబ్బాయి అంటే వద్దు అన్నట్లు నాకు వద్దు అనిపించింది, కానీ మా ప్రణవ్ దాన్ని రివర్స్ చేశారు అనమాట. నేను నాకు వద్దు అనుకున్నా, అందరికి వద్దు అనుకోవాలా, నాకు అబ్బాయి వద్దు అనుకున్నా. ఎందుకంటే నేను చూసినట్టు అట్లా అనమాట, అందరూ మోపిల్లలు వాడు అమ్మ నాన్న ఏడిపించడం, సరిగా సెటిల్ అవ్వకపోవడం, వాళ్ళు వాడ వల్ల స్ట్రగుల్ అవ్వడం, అవన్నీ నా సరౌండింగ్స్లో ఎక్కువ చూసాను నేను. సో దానివల్ల నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంతే, అందువల్ల నాకు ఒకలాగా వద్దు అనిపించిపోయింది అనమాట. అందరికీ అబ్బాయి ఇదంతా బెటర్ తినేస్తా హ్యాపీగా కాలేజ్ కాదు. నేను ఎవరు 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 ఇష్టం ఇంకా నేను ఏమంటావా, ఇద్దరు ఇష్టం అని చెప్తే నువ్వు ఒక్క ఎవరో చెప్పమంటావు. నాకైతే పూజ ఇష్టం, ప్రణవ్ ఇష్టం, ఇద్దరు నువ్వేకన్నా ఒకటి ఇష్టం బంగారు తల్లి. ఎందుకంటే బాగా పనిచేస్తా పూజకి అసలు ప్రణవం దగ్గర తీస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మీకు కావాలని ఇప్పుడు వీడియో కాల్ చేస్తుంది, ఏమన్నా పేరెంట్స్ పోయారనుకో అప్పుడు వీడియో కాల్ చేస్తుంటుంది. అప్పుడు కావాలని మీరు పక్కన నేను అనుకో, నా బంగారు పండు అన్నాను అనుకో, వా ఆ ఫేస్ ఫేస్ చూడబడ మొన్న వీడియో కాల్ చేసింది నాకు రాత్రి పింపుల్స్ అంతా ఎక్కువ వచ్చేసాయంట, అది వాళ్ళ అన్నయ్య చెప్పుకుంటా ఉంది. వీడు కావాలని వీడియో కాల్ చేస్తే కావాలని రకరకాల యాంగిల్స్ లో దాన్ని పిక్ తీసి ఫ్రెండ్స్ అందరికి పంపించాడు అనమాట. ఫ్రెండ్స్ అంటే ఐ మీన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి, చూడు పూజ స్టిల్స్ అని. ఈవెన్ శీతల వాళ్ళు కూడా బాగా నవ్వుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూడు ప్రణవ్, ఇలా చూడు ప్రణవ్, ఇలా చూడు ప్రణవ్. ఏదైనా సీక్రెట్స్ చెప్పాలంటే ఫస్ట్ ఇద్దరు కొట్లాడుకుంటున్నా కూడా ఫస్ట్ అన్నకి చెప్పాలి అనమాట, ఏ ప్రాబ్లమ్స్ అది. సో మేమిద్దరం ఏదన్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ అన్నకి చెప్పి కన్విన్స్ చేయించేస్తుంది. పూజ బాగా టెక్నిక్ బాగా తెలుసు అనమాట. ఎట్లయినా సరే ఇద్దరు వాళ్ళ నాన్న పిల్లలే అనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్న ఇష్టం, తర్వాత ఏదో కొంచెం నేను ఇష్టం. ఎందుకంటే ఎందుకు ఇష్టం అని చెప్పేదా, వీళ్ళు ఏది కావాలన్నా వాళ్ళ నాన్నయ్య
మ్యాక్సిమం 99.99% ఎస్ అంటాడు. నేను 99.9 నో అంట, 1% 1% ఎస్ అంట. అందువల్ల పిల్లలు కాబట్టి చెప్పు తెలుసుంది అందరు. బేసిక్గా మీకు డబ్బుల విలువ తెలిసిన ఎలా అంటే ఇలా కూడా ఉండకూడదు ప్రేమ. నాలుగు కూడా అంటే అంటే నువ్వు అసలు డబ్బులకి ప్రియారిటీ ఇవ్వు కదా. వయసులో నాకు అవసరం లేదండి, అందరి కాదు కొంచెం మినిమం ఉండాలి కదా. ఇప్పుడే టెన్షన్ నాకు అవసరం ఉంటాయి లేదు పాప తీసుకుంటున్నావు అసలు ఒక 500 రూపాయలు నేను దాన్ని కాపాడుకోలేక ఖర్చు అయిపోతే ఇంకా నెక్స్ట్ రోజు ఏం చేస్తావు అని బతికే బదులు అప్పు ఇప్పుడు ఎలానో అమ్మాలి ఇవ్వాలి మనం సంపాదించుకోవట్లేదు సో ఇస్తా ఉంటారు కదా. సో 500 ఏదో మీరే పెట్టుకొని నాకు కావాల్సిన కూడా 1200 తీసుకుంటా ఉంటా అంటే. సో నేను బేసిక్గా ఏం చేస్తానంటే మీ మిమ్మల్ని పనికి పెట్టుకున్నట్టు లాగా అంటే మీరు నా అకౌంట్ సెక్షన్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏం చెప్తాను. సో నాకు మేనేజ్ చేయడం తెలియదని చెప్పారు నిన్న మేకింగ్ పీపుల్ వర్క్ అని అది స్మార్ట్నెస్ అన్నది డబ్బులు తీసుకుంటున్నాను. జీడిపప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను ఇంట్లో కానీ బతక బతకించా ఏం తింటావు జీడిపప్పులు అది. ఇప్పుడు మామూలు కొంతమంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని ఎత్తుకో ఇంట్లో ఊళ్ళో పెరుగు తెస్తాను కదా దాని అమ్మ అన్ని తీసి పంపించేస్తుంది అయినా కూడా ఇంకా కొంచెం ఎన్న ఉంటుంది అనమాట. ఇంక ఊరు పాలంటే తెలుసు కదా ఫ్రెష్ పాలు ఎందుకు మా నువ్వు వెన్న కోసం అంతా తీవు అంటారు దాన్ని మళ్ళీ ఆ వెన్నను తీసి దోసలో వేసిస్తుంది అంటారు. అప్పుడు మొత్తానికి మీరు తిన్నట్టే కదా లెక్క. ఆ కొంచెం వెన్న ఉన్నా వీళ్ళ నాన్న ప్రణం అసలు ఒప్పుకోరు. నీకు మరి ఏం చేస్తుంటావు మా ఇంట్లో మళ్ళీ దోశలో అర్థం చేసుకుంటే అది టేస్ట్ వేయడం వాసన తెలిసిపోదు వాసనతో మెచ్చుకోవడానికి ఉప్మాలో ఉసిరికాయ ఊర్లో నుంచి తీసి పెట్టుకున్నాం కదా సో దాంతో తిరిగి వేవిడికి తిన్నావా చల్లారా తిన్నావు అమ్మ తెలుసువా కొండ ఉన్నట్టు దిగు మా తల్లి దించురా కష్టపడకుండా ఒక్కసారి వాడు ఊళ్ళో రమ్మంటాడు ఏదో చూడాలని ఆయన ఏదో సాధించిన ఇది చూడాలని రే నేను రాను రా నాకు ఓపిక లేదు రాని అనుకో అట్లా ఎత్తుకు వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కువ మీ వాడు ఊళ్ళో కూర్చోబెడతాడు నేను నా రూల్లో తీసుకొచ్చాడు కదా మళ్ళీ నా రూల్లోకి ఎత్తుకు కూర్చో పడుకోబెట్టంట నేను. సో మొత్తానికి మనకు ఉప్మా రెడీ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ మనం ఇంకొక హాట్ బాక్స్ లో తీసి మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టి కాకుండా నాకైతే ఒకటి ఏ గుడ్ బాగుందా ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంది కదా.
నేను బాగా నచ్చేసింది అందువల్ల తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా మార్నింగ్ రొటీన్ లాగ్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అలాగే మన పిల్లలతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా మనతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటామో వాళ్ళు చాలా విషయాలు దాస్తారు. అందువల్ల నాకు ఎప్పుడు కూడా పిల్లలిద్దరితో ఫ్రీగా ఉండడం ఇష్టం. అప్పుడే వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకుంటారని నేను భావిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.